హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మున్లక్ష్మిని ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీకు దర్శన టికెట్స్ అనేవి కన్ఫామ్గా బుక్ అవుతాయి అలాగే ఈ వీడియో చూస్తున్న వారు మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకైతే ఈ వీడియో చేరే అవకాశం ఉందండి కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి ఇప్పుడు కన్ఫామ్ గా టికెట్స్ బుక్ కావాలి అంటే మనం ఏం చెయ్యాలో ఒకసారి చూద్దాం ముందుగా నెట్ స్పీడ్ బాగుండేలా చూసుకోవాలి అలాగే మీరు టీటీడీ వెబ్సైట్ అంటే తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో రిజిస్టర్ అయి ఉండాలి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి న్యూ యూజర్ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పేరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే మెయిల్ ఐడి అడ్రస్ ఐడి ప్రూఫ్స్ మీకు కావలసినటువంటి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి ఇకపోతే టికెట్స్ అనేవి గత నెలల్లో అంటే జూన్ జూలై ఆగస్ట్లో టీటీడీ వెబ్సైట్లో ఐడి ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకునేలా ఉండేది కాకపోతే సెప్టెంబర్ నెలలో మాత్రం ఐడీతో లాగిన్ అవ్వకుండా టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే త్రూ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకునేలా రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ మంత్ లో లాస్ట్ మంత్ లాగా మొబైల్ నెంబర్ ద్వారా రిలీజ్ చేస్తారా లేదా పాత పద్ధతిలో ఐడీతో లాగిన్ అయ్యి బుక్ చేసుకునేలా రిలీజ్ చేస్తారా అనేది తెలియదు కాబట్టి ఎలా రిలీజ్ చేసినా కూడా మీరు టికెట్స్ ని బుక్ చేసుకునే దానికి సిద్ధంగా ఉండండి నేను ఈ రెండు విధాలలో టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ వీడియోస్ చేస్తున్నానండి ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఆ రెండు వీడియోస్ యొక్క లింక్స్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి టికెట్స్ బుక్ చేసుకునే టైంలో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే వీలైనంత వరకు పీసీఆర్ ల్యాప్టాప్ నుంచి బుక్ చేసుకోండి లేని వారు మొబైల్ నుంచి కూడా బుక్ చేసుకోండి మొబైల్ నుండి బుక్ చేసుకుంటే టికెట్ బుక్ కాదు అని నా ఉద్దేశం కాదండి మొబైల్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు కాకపోతే కంప్యూటర్ లో బుక్ చేసుకునే వారికి బుక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్క్రీన్ అనేది పెద్దదిగా ఉంటుంది టైప్ చేసుకోవడానికి అన్నింటికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది అని నా అభిప్రాయం ఒకవేళ మీరు మొబైల్ నుంచి బుక్ చేసుకునేవారైతే ఆ టైంలో కాల్స్ రాకుండా చూసుకోండి ఎందుకంటే నెట్ స్లో అవడం నెట్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాగే మీరు ఎవరికైతే దర్శన టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కూడా సిద్ధంగా మీకు దగ్గరగా ఉంచుకోండి ఎందుకంటే టికెట్స్ బుక్ చేసుకునే టైంలో ప్రూఫ్ ప్రూఫ్ను వెతుక్కోవడం వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం చేస్తే టైం వేస్ట్ అవుతుంది అందుకనేసి ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి అలాగే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటూ ఉండండి స్పీడ్గా ను బుక్ చేసుకోవడం కోసం ఎగ్జాంపుల్ ఆరు మందికి టికెట్స్ బుక్ చేయాలి అనుకుంటే ముందుగానే వారి నేమ్సు అలాగే ఐడి ప్రూఫ్స్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీ పీసీఆర్ ల్యాప్టాప్లో ఎంటర్ చేసి పెట్టుకోండి అంటే నోట్ ప్యాడ్ ఆర్ ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ లో టైప్ చేసి పెట్టుకోండి బుక్ చేసుకునే టైంలో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు టైం అనేది సేవ్ అవుతుంది అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా జరగవు అలాగే కొంతమంది మేము ఇరవై మంది ఉన్నాము అందరికీ ఎలా బుక్ చేసుకోవాలి అని అంటున్నారు టీటీడీ వెబ్సైట్ లో ఒక్కసారికి ఆరు టికెట్స్ మాత్రమే ఒక ఐడి మీద బుక్ చేసుకోవచ్చు ఆరు మంది కంటే ఎక్కువ ఉంటే వేరు వేరు ఐడి నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది టికెట్స్ కి అమౌంట్ పే చేసేటప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అని వస్తుంది అని అంటున్నారండి అందుకనేసే ముందుగా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అలాగే మీ నెట్ బ్యాంకింగ్ వీటిలో మీరు దేని ద్వారా అయితే అమౌంట్ పే చేస్తారో అది పని చేస్తుందా లేదా అనేది ముందుగానే ఒకసారి చెక్ చేసుకోండి దానికోసం మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసి చెక్ చేసుకోండి ఎగ్జాంపుల్ టిడి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్కు వన్ రూపీ నుండి మీకు నచ్చినంత అమౌంట్ డొనేట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ అనేది వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి చెక్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దామండి ముందుగా టిడి అఫీషియల్ వెబ్సైట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అనే ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు డొనేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అమౌంట్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే పేమెంట్ సంబంధించినటువంటి రెండు గేట్ వేస్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ రెండింటిలో ఏ ఆప్షన్ అయినా తీసుకొని మనం పేమెంట్ అనేది చేయొచ్చు నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే ఆప్షన్ ని తీసుకొని పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించినటువంటి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అయితే మనం అమౌంట్ పే చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను మామూలుగా అయితే ఎక్కువగా నెట్ బ్యాంకింగ్ ని వాడుతాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా యొక్క బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుని పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ కు సంబంధించిన లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ నేము అలాగే పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ కన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫామ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫైనల్ గా మనకి యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అంటే నేను చెక్ చేసుకున్నానండి ఇప్పుడు నా బ్యాంక్ కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ అనేది వర్క్ అవుతుంది ఈ విధంగా నేను చెక్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేసినటువంటి అమౌంట్ కు సంబంధించి టీటీడీ వాళ్ళు ఒక రిసిప్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు చూడండి ఇది ఆ రిసిప్ట్ అండి ఓకే అండి మళ్ళీ కూడా మనం ఈ రిసిప్ట్ ని ఫర్దర్ గా మళ్ళీ ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా లేదంటే మన యొక్క దర్శన టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా అకామిడేషన్ కు సంబంధించిన టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఏది మనం ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకుని ఉంటామో లేదా డొనేట్ చేసి ఉంటామో వాటికి సంబంధించినటువంటి టికెట్స్ కావచ్చు రిసిప్ట్ కావచ్చు మనం మళ్ళీ ఫర్దర్ గా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని డొనేషన్ అయితే డొనేషన్ దర్శనం అయితే దర్శనం ఏదైతే ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు డొనేషన్ చేశాను కాబట్టి డొనేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసిప్ట్ అని ఉంది కదా ఈ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మన యొక్క రిసిప్ట్ ని మళ్ళీ కూడా మనం ఫర్దర్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా శ్రీవాణి ట్రస్ట్ కి నేనైతే అమౌంట్ కొద్దిగా డొనేట్ చేసి నా యొక్క నెట్ బ్యాంకింగ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేశానండి మీరు కూడా చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది దర్శన టికెట్స్ కి సరిపడా అమౌంట్ మాత్రమే వాళ్ళ అకౌంట్ లో ఉంచుకొని ట్రై చేస్తున్నారు ఎవ్వరూ కూడా అలా ట్రై చేయకండి మీ అకౌంట్ లో దర్శన టికెట్ బుకింగ్ అమౌంట్ కంటే మినిమం ఫిఫ్టీ రూపీస్ అయినా ఎక్స్ట్రాగా ఉండే విధంగా చూసుకోండి ఇలా అకౌంట్లో ఎక్స్ట్రాగా మనీ ఉండడం వలన ట్రాన్సాక్షన్స్ టైంలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే మీ వద్ద రెండు కంప్యూటర్స్ కన్నా ఉంటే రెండింటిలో ట్రై చేయండి లేదంటే మీరు ఒకవేళ మొబైల్లో గన టికెట్స్ బుక్ చేసుకునే వారైతే ఇద్దరు రెండు వేరు వేరు మొబైల్స్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు దర్శన టికెట్స్ అనేవి బుక్ అవుతాయి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియో అనేది అంత ఎక్కువగా శ్రీవారి భక్తులకు చేరుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకే అండి అందరికీ ధన్యవాదాలు అందరికీ టికెట్స్ దొరకాలని కోరుకుంటూ మీ మున్లక్ష్మి ఓం నమో వెంకటేశాయ